మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 2.0 గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 23 కోట్ల 30 లక్షల షేర్ను సరిపెట్టుకుంది. ఈ చిత్రం 3వ రోజు మరో 6 కోట్ల షేర్ను ఎక్కువగా రాబట్టింది. ఒక సాధారణ రజనీకాంత్ సినిమాకు ఇవి మంచి కలెక్షన్లే అయినప్పటికీ 2.0కు మాత్రం కాదు. కారణం, ఈ సినిమాకు భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని అందరికీ తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరలకు అమ్మడం జరిగింది. కాబట్టి టార్గెట్ రీచ్ కావడానికి ఈ కలెక్షన్స్ సరిపోవు. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ రికవరీ అయ్యే అవకాశం, కానీ అలా జరగని పక్షంలో బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు తప్పవు. ఈ సినిమా 3D వర్షన్ లో డిమాండ్ భారీగానే ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ గా 3వ రోజు కలెక్షన్స్ కనుక మనం చూసినట్లయితే, నైజాంలో 7 కోట్ల 42 లక్షలు, సీడెడ్లో 2 కోట్ల 74 లక్షలు, ఉత్తరాంధ్రలో 2.48 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 1.43 కోట్లు, వెస్ట్ గోదావరిలో 1.08 కోట్లు, కృష్ణాలో 1.07 కోట్లు, గుంటూరులో 1.44 కోట్లు, నెల్లూరులో 96 లక్షలు. ఏపీ అండ్ తెలంగాణ టోటల్ 3వ రోజు కలెక్షన్స్ గా మనం చూసినట్లయితే 18.62 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. టోటల్ ఏపీ అండ్ తెలంగాణ 3 రోజులు మొత్తం మీద ఈ చిత్రం 41.30 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.